हेलो फ्रेंड्स नमस्ते नेन मैथिली मैथिली हेल्थ एंड वेल्थ टॉक्स नुंची मात्लाडुतुन्नानु एला उन्नारु अंदरू मामूलु विषयं गुरिंचि मात्लाडुतुन्नानु पिल्लल ज्ञापक शक्ति पेरगडानिकि ए आहारालनि वारु इस्ते वारिकि इस्ते वाळ्ळु बागा एदुगुतारु अने दानि मीद चिन्नगा स्टडी चेशानंडि అదే చెప్తున్నాను. ఏం లేదండి, మొట్టమొదటి మనకి నిత్యం దొరికే ఆహార పదార్థాల్లో ఇంట్లో ఉండే ఆహార పదార్థాల్లో తేలికగా అరిగిపోయేది అన్ని రకాలైనటువంటి విటమిన్స్ మినరల్స్ పోషకాలు అన్నీ ఉన్నాయి. శరీరాకృతిని పెంచి ఎముకల ఎదుగుదలని బ్రెయిన్ ఎదుగుదలని బాగా ఉపయోగపడుతుందండి. ఎముకలకు బలం ఎదిగేందుకు తోడ్పడుతుంది. ఇది ఏమిటంటే ఏమీ లేదండి, మనకి నిత్యం దొరికే ఇంట్లో ఉండే ఆహారమే అది పాలేనండి. ఇది అందరికీ పిన్న పెద్ద అందరి అనే భేదం లేకుండా అందరికి ఇవ్వచ్చండి. పాల వల్ల అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. తేలికగా జీర్ణం అవడంతో పాటు ఎముకల ఎదుగుదలతో పాటు బ్రెయిన్ మెచ్యూరిటీని కూడా బాగా తీసుకొస్తుంది. అలాగే అందుకే దీని పోషకాహారంగా మారింది. ఇది పిల్లలు పెద్దలు అందరూ త్రాగవచ్చు. త్రాగడం వల్ల ఎనీమియా కూడా తగ్గుతుంది, అంటే రక్తహీనత కూడా తగ్గుతుంది. తర్వాత రెండోది ఏంటంటే రాగులండి. ఇది ఎక్కువ దీంట్లో కాల్షియం అధికంగా ఉంది. ఇది పాలలో కలిపి రాగి మాల్ట్లా చేసి, అంటే రాగులను మాల్ట్లా చేసి, అది ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి, మాల్ట్లా చేసి పాలలో కల్పిస్తే కనుక మంచి ఎదుగుదల ఉంటుందండి. అలాగే మన సంకట్లా పెట్టచ్చండి, లేదు అంటే దోశల్లో కలిపి పెట్టచ్చండి. ఈ పిండిని అందరూ తినచ్చు. అందరు తింటే ఏమవుతుందంటే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు అన్ని పోషకాలు అందుతాయండి. మూడోది వచ్చి మనకి ఆక్రూట్ అండి. ఇది డ్రై ఫ్రూట్స్లో దొరుకుతుంది. ఇది మెదడు ఆకారంలో ఉంటుందండి. ఇది తినడం వల్ల మెదడు చురుకుగా ఉండటంతో పాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందండి. అలాగే కంటికి కావాల్సిన ఏ విటమిన్ కూడా పుష్కలంగా దొరుకుతుంది. ఆకుకూరల్లో కానీ కాయగూరల్లో కానీ ఎక్కువ ఆకుకూరలో ఉంటుందండి. ఇది పిల్లల ఎదుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే క్యారెట్ అండి. ఇది దుంప జాతికి దీన్ని తేలిక కలుగుతుంది. దీన్ని ఉడికించి పెట్టవచ్చు, అలాగే జ్యూస్ తీసి పెట్టవచ్చు, సలాడ్స్లో కూడా తినవచ్చు. అలాగే బీట్రూట్ రక్తహీనతను తగ్గిస్తుంది, బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుంది, అనేక రకాలైనటువంటి విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఏమిటంటే నువ్వులు, వేయించిన నువ్వుల పొడిని మామూలు కూరల్లో అవి కలిపేస్తే ఏమవుతుందంటే ఎముకల ఎదుగుదలతో పాటు నరాలకి సత్తువుని ఇస్తుందండి. అలాగే అనేక రకాలైనటువంటి ఉపయోగాలున్నాయి. ఇంకా బెండకాయ ఏమిటి అంటే ఇది జ్ఞాపక శక్తిని పెంచుతుందండి, బాగా తేలిక అరుగుతుంది. అలాగే జింక్ ఎక్కువగా ఉంటుందండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా తేలిక అరిగే కూరల్లో బెండకాయ కూడా చాలా బాగుంటుందండి. ఇది మనిషి ఎదుగుదలని బ్రెయిన్ ఎదుగుదలని బాగా చేస్తుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఈ ఆకుకూరలన్నీ అలవాటు చేసినట్లయితే, పండ్లు కూరగాయలు చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా తట్టుకోగలుగుతారు. వారి ఆటపాట్లే వారి ఆరోగ్యానికి రహస్యం. జీడిపప్పు, బాదం పప్పు, పండు ఖర్జూరం ఇలాంటివన్నీ తీసుకుంటే కనుక ఐరన్, విటమిన్ ఉంటాయండి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మనిషి శరీరంలో అన్ని విటమిన్స్, తేనె కూడా చాలా చాలా మంచిదండి. అది కూడా ఇమ్యూనిటీని పెంచుతుంది, హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచుతుంది, కాల్షియం పొటాషియం కావాల్సిన మేర ఉంటాయి. అసలు అనారోగ్యాలు దరి చేరవు. ఇదన్నమాట ఇవాళ పిల్లల గురించి. ఆకుకూరలన్నీ కూడా పెట్టడం అలవాటు చేయండి. ఆకుకూరలు, పళ్ళు, కాయలు అన్నీ పెడుతూ ఉంటే పిల్లలు మంచిగా ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. హెల్తీగా ఎదగడానికి అవకాశం 100కి 100 పాళ్ళు ఉంటుంది. చిన్నప్పుడు ఎంత మంచి బలమైన ఆహారం పెడతారో, అంటే వాళ్ళు కొంచెం ఎదగాలి, చిన్న మరీ గుడ్ల కింద కాదండి, నడవడం మొదలుపెట్టి కొంచెం వాళ్ళకి ఎక్సర్సైజ్ అవడం అలవాటు అయితే ఏం పెట్టినా కూడా కొద్ది కొద్దిగా పెడుతూ మెల్లగా పెంచుకుంటూ పోండి. ఒకేసారి ఎక్కువ మోతాదులో పెట్టకండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా వాళ్ళకి డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, అలాగే ఆరోగ్యాలు కూడా చాలా చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కటి చెప్పడం ఉద్దేశం ఏంటంటే వాళ్ళ పిల్లలే రేపటి పౌరులు కదా, అందుకనమాట అందరూ బాగుండాలంటే నా సంకల్పం. అంతకుమించి వేరే ఏమీ లేదు. ఓకేనా, పిల్లల జ్ఞాపక శక్తి ఎంత పెరిగితే ఇవాళ రేపు అంత బాగుంటుంది, వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి చదివినా సరే జ్ఞాపకం ఉంచుకుంటారు, అది వాళ్ళకి అలా అలవాటు అయిపోతుంది అనమాట. అది మనం చేసే దీన్ని బట్టి ఉంటుంది. ఓకేనా, ప్రతి ఒక్కటి చెప్పడంలో ఉద్దేశం అదే. ఓకే, థ్యాంక్ యూ.